పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో లింగపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గరిమళ్ళ చలపతి ఆధ్వర్యంలో రైతు పోరాట దీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఘంటా మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతి పరిరక్షణ సమితిలో భాగంగా న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు 45 రోజుల మహాపాదయాత్రకు మద్దతుగా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు నిలుపుదలకై నిరసనగా రైతు పోరాట దీక్ష కార్యక్రమానికి సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, రైతులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు చింతలపూడి కాన్స్టిట్యున్సీలో లింగపాలెం మండలంలో కాన్స్టిట్యున్సీ ఆధ్వర్యంలో చలపతి గారు బాబు గారి నాయకత్వంలో ఇక్కడ అమరావతి రైతులకు సంబంధించింది, అలాగే రైతాంగానికి సంబంధించింది, రెండు కూడా ఇక్కడ దీక్ష చేయటం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందుగా అమరావతి రైతులు ఇవాళ అమరావతి రాజధాని కింద రాష్ట్రంలో అందరూ ఒప్పుకున్నదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష లీడర్గా ఉండగా ఎనానమస్గా దాంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా ఎక్కువ భూమి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది. దాన్ని కూడా పూల్ అప్ చేసి ఎనానమస్గా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాజధాని అమరావతి అని 36,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకుంటాం జరిగింది. అలాగే తీసుకున్న తర్వాత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి ప్రపంచంలో ఉన్న పుణ్య క్షేత్రాలన్నింటి దగ్గర నుంచి కాస్త మంచి వాటరు అలాగే మట్టి కూడా కలిశాలలో ఇక్కడ తీసుకొచ్చి మంచిదన్న ఉద్దేశంతో ఆ రోజు వేద పండితులు సాక్షిగా అక్కడ శంకుస్థాపన చేయడం కూడా జరిగింది అమరావతిలో. అది అయిన తర్వాత మీకు ఎంత డబ్బు కావాలన్నా వారు ఇస్తానన్నారు. అయిన తర్వాత అమరావతి మొత్తం రైతుల నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళకు సంబంధించిన డెవలప్మెంట్ ల్యాండ్ కూడా కొంత ఇవ్వటం జరిగింది, అందరికీ రైతులకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ భూములన్నీ కూడా ఎక్కడ సరిహద్దులు లేకుండా రోడ్లు వేశారు, కొత్త రోడ్లు ఫామ్ అయినాయి సగం సగం. అలాగే అసెంబ్లీ కట్టారు, సెక్రటేరియట్ కట్టారు, అలాగే ఎమ్మెల్యేస్కి ఎమ్మెల్సీలకి క్వార్టర్స్ కట్టారు, అలాగే హైకోర్టు కట్టారు, ఇంకా కావలసిన సముదాయాలన్నీ కూడా బిల్డింగ్స్ రూపేణ కొన్ని బేస్మెంట్ లెవెల్లో, కొన్ని స్లాబ్ లెవెల్లో, కొన్ని లింటిల్ లెవెల్లో, అలాగే కొన్ని పూర్తయి అన్నీ కూడా రెడీగా ఉన్నట్లను కూడా మరి ఈయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి వాటిలన్నింటిని కూడా ఆఫ్ చేసేసి రాజధానులు 3 అని చెప్పి ప్రజల్ని తప్పుదారు చేసి కట్టడం జరుగుద్ది. అమరావతి అనేది వెంకటేశ్వర స్వామిది అయితే కూడా అదంతా పూర్తయి మళ్ళీ 4-5 సంవత్సరాల్లోనే అది ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని అవుద్దని మనందరి తరఫున మీ తరఫున కూడా నేను చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ సోదరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు మన అమరావతి రైతులు ఏదైతే 684 రోజులు నిరాదేశం చేసి పోరాటంలో భాగంగా ఈ రోజు కార్యక్రమాన్ని నిన్న నుంచి బయలుదేరి వెళుతున్నారు. దానికి మద్దతుగా లింగపాలెం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ యొక్క రిలే నిరాహార దీక్ష పొద్దున్నే 10 గంటలకు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క గ్రామ ఈ యొక్క దీక్షను విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి ముఖ్యంగా అతి మామూలు పెద్దలైనటువంటి మన నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ గంటా మురళి గారు, అలాగే మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ కొత్తారెడ్డి గారు, సుబ్బారావు గారు, మన పెద్దబాబు గారు, కోటా లక్ష్మణ్ రావు గారు అందరికీ కూడా, అలాగే కామారగూడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ గారు, అలాగే చంద్రపూడి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ పక్కాలు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దేవా గారు, మరి ఇక్కడ విచ్చేసిన వారు అందరికీ కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అసమంత పాలన నిదర్శనగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతాంగం కానీ రైతు కూలీ కానీ ఎదుర్కొన్నటువంటి సమస్యలపై గలబెత్తి మనం ఒక దీక్ష చేపట్టాలి. మన చేపట్టే దీక్ష ద్వారా
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఒక అల్టిమేటం జారీ చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ ధర్మాజిగూడెం గ్రామంలో ఈ యొక్క నిరాదరక్ష చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ అందరం కూడా ఒకే ఒక నిర్ణయంతో ఉన్నాం. ఏ పరిస్థితుల్లో అయితే ఆ రోజున మనం 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయామో తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా రాక్షస ప్రభుత్వంగా ఈనాడు మనం చూస్తా ఉన్నాము. దీనిని గెత్తిదించి ఒక సామాన్యమైనటువంటి పరిపాలన ఒక అభివృద్ధి పరిపాలన తరలించాలనే ఉద్దేశంతో మనందరం కూడా ముక్తకంఠంతో నడవాలని మళ్ళీ 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా మనందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క యజ్ఞాన్ని మరి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ దీనికి మీరందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు నాకు అందించవలసిందిగా ఈ యొక్క లింగపాలెం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు కూడా మీ యొక్క పేద ప్రజలందరికీ కూడా రైతాంగానికి రైతాంగ అందరికీ కూడా అన్నదండలుగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో విరమిస్తున్నాం. నారా చంద్రబాబు గారి నాయకత్వం